ఏపీ టీఆర్ఎస్ పార్టీ శాఖ కూడా కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ సీఎం కేసీఆర్ గారు మన కనకదుర్గమ్మవారిని దర్శించుకోవడం కోసం విజయవాడ రావడం జరుగుతుంది. దానికి సంఘీభావంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గన్నవరం నుంచి విజయవాడ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. కేసీఆర్ గారిని ఏపీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. దానితోపాటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా నెరవేర్చవలసిందిగా కేసీఆర్ గారిని అడుగుదామనుకుంటున్నాం. ముందుగా మీ పత్రికా విక్రయాల ద్వారా నుంచే ఇవన్నీ మాకు అక్కడ చేరాలని కూడా కోరుకుంటున్నాం సార్. దాంతోపాటు విభజన హామీల్లో ప్రతి అంశం గురించి కూడా ఇంకా మనకు ఉండేది గట్టిగా ఒక సంవత్సరం పాటు ఈ సంవత్సరంలోనే ఈ విభజన హామీలను కూడా నెరవేర్చవలసిందిగా పార్లమెంటులో ప్రత్యేక సమావేశం రేపు పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలను కోరుకుంటున్నాం సార్. ఏపీ గురించి కూడా పోరాడండి. మీ రాష్ట్రం గురించి ఏపీ చాలా నష్టపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ మీద ఉంది. అందువల్ల కేసీఆర్ గురించి కేసీఆర్ గారిని ఈ రకంగా మెమోరాండం ఇద్దామనుకుంటున్నాను సార్. కేసీఆర్ గారికి విభజన హామీలని కేసీఆర్ కూడా పాలు పంచుకొని పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలకు కూడా చెప్పేసి ఈ హామీని కొద్దిగా గట్టిగా నెరవేర్చే రకంగా ఈ రేపు పార్లమెంటు సమావేశంలో కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.